కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతామయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, లోపాలు, పూరించుకునే విధానాలు, నివారణ చర్యలు, ఇవన్నీ కూడా భారతీయ జ్యోతిషానికి ఉన్న ప్రత్యేకతలు. ఆ ప్రత్యేకతలను మనం వినియోగించుకోవడం వలననే ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో వేలకు వేలు మహాత్ములకు జన్మనిచ్చింది భరతమాత. మన దుఃఖాలను కష్టాలను అనుభవించక్కర్లేదు, దాటచ్చు. ఆ దాటడానికి మార్గాలే నివారణ చర్యలు. వాటిని ఆచరించడం ద్వారా కలిగే సత్ఫలితాలను, మీ అనుభవాలను క్రింది భాగంలో పేర్కొన్నట్లయితే సూచన వాళ్ళు వాటిని ఆచరించడం ద్వారా కలిగే సత్ఫలితాలను కూడా గ్రహించగలుగుతారు. మీ కామెంట్స్లో ఇవి రాయండి. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఇతరులకు మేలు చేసే రీతిలో పనులు సాధిస్తారు. మీలో ఉపకారాన్ని పొందిన వాళ్ళు కూడా మీరు మాట్లాడిన తీరు వలన కావచ్చు లేదా సమయం వలన కావచ్చు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందువలన అపార్థం చేసుకున్నటువంటి వ్యక్తులు దూరమయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందువలన మీరు తప్పనిసరిగా ఎదుటి వ్యక్తి యొక్క మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవసరమైనంతవరకే మాట్లాడండి, సౌమ్యంగా మాత్రమే మాట్లాడండి. ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం ద్వారా మీకు భవిష్యత్తులో ఉపకారాలు స్థాయి బాగా వృద్ధి చెందుతుంది. ఇతరుల సహాయ సహకారాలు బాగుంటాయి. ప్రయాణంలో ఆహార విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయాణంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండడం కోసం గౌతమాయన మహా అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగే మీరు చేసేటువంటి ఆహార స్వీకరణ మొదలైనటువంటి విషయాలలో అనారోగ్యాలు సంక్రమించకుండా ఉండడం కోసం నియమితమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. వృత్తి స్థానంలో అనుకూలతలను మీరు సాధించగలుగుతారు. అయితే ఆ అనుకూలతలను సద్వినియోగం చేయడం విషయంలో మీ తోటి వారికి పంచడం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. మీరు ముఖ్యంగా మంచివారిని చూచి సహాయ సహకారాలు అందించడం ద్వారా భవిష్యత్తులో కూడా అది మీకు పుణ్యాలనిచ్చేదై మంచికి ఉపకరిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ ఆత్మీయులైన మిత్రులు కూడా చేసేటువంటి యాగాలు మొదలైనటువంటి వాటిని సందర్శించాల్సిన అవసరం రావచ్చు. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని ఎంత సమయం జపించుకుంటే అంత ఉత్తమమైన ఫలితాలు మీకు సిద్ధిస్తాయి. శత్రువులను మీరు జయించగలుగుతారు. విద్యార్థులు నూతనమైనటువంటి విషయాలను తెలుసుకుని వాటిని మనసులో అర్థం చేసుకుని అవగాహన చేసుకుని పరీక్షలు బాగా రాయగలుగుతారు. తద్వారా వారు పొందేటువంటి అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది, మీకు ఆనందప్రదంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మీరు కొంత శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. క్రీం అచ్యుత అనంత గోవింద అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం, సకాలానికి 9 లోపల ఉదయం ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం మొదలైన చర్యల ద్వారా మీరు అనుకూలమైన ఆరోగ్య విషయాలను సాధించగలుగుతారు. మీరు చేసేటువంటి జపాదులు కానీ లేకపోయినట్లయితే ప్రవర్తనా తీరులో మార్పులు కానీ మీ యొక్క అభివృద్ధికి పూర్తిగా దోహదం చేస్తాయి. మీ కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఆధ్యాత్మికమైన కార్యక్రమాలపై శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు. వారి శ్రద్ధను ప్రోత్సహించడం మాత్రమే మంచిది. వారి శ్రద్ధకు అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయని పూర్తిగా మనం విశ్వసించవచ్చు.